శ్రీకాకుళం జిల్లా రాజం జిఎంఆర్ కేర్ ఆసుపత్రిలో కోవిడ్ 19 సహాయక చర్యలకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. అదేవిధంగా రాజం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైతు బజార్, అలాగే 11వ వార్డులో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను, జిఎంఆర్ కేర్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే కంబాల జోగులు, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్తో కలిసి పర్యవేక్షించారు. రాజాం మున్సిపాలిటీ కాలేపు దేవాంగుల వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వీధుల్లో ఉన్న ప్రజలను రేషన్ సరుకులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయిందన్నారు. అందరూ ఇళ్లలోనే ఉండి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కరోనా మహమ్మారి నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలియదేం కాదు. యావత్ భారతదేశంలోను, అలాగే మన ఆంధ్రప్రదేశ్లోను మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మోడీ గారు అత్యంత జాగరూకతతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ప్రజల ప్రాణాన్ని రక్షించే దిశగా అనేక ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో మరి ముందు నుంచి జాగ్రత్త పడినటువంటి విషయం, దానివల్ల ఈరోజు కూడా ఎటువంటి కరోనా కేసులు కూడా నమోదు కాలేదు. నిజంగా మనం ఒక రకంగా అదృష్టవంతులం. మరి ఇదే జాగ్రత్తలు కొనసాగించి మరి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎవరెల్లరో వాళ్ళే ఉంటూ మనం చెప్పినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈవేళ మనందరం కలిసి చేస్తున్న ప్రయత్నం కొంతవరకు విజయవంతమైందనే చెప్పాలి. అయితే ఇంకా అత్యంత జాగరూకతతో ఉండవలసిన అవసరం కూడా ఇంకా ఉంది. ఈ వ్యాధి నిరోధక అన్నిటికంటే సొంత జాగ్రత్తల వలన మాత్రమే ఇది నిరోధించగలం. దీనికి సరైన మందు లేదన్నది మరి అందరికీ చెప్పినటువంటి విషయం. దాన్ని ఇప్పటికే ప్రజలు పాటిస్తున్నా మరింత జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. దీని పట్ల ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, ముఖ్యంగా ప్రెస్ దీన్ని చక్కగా అందరినీ తెలియజేసే విధంగా జాగ్రత్తలన్నీ తెలియజేసి చెప్తూ మరి ఇప్పటి వరకు కూడా సేఫ్ జోన్లో మనం ఉన్నాం మన జిల్లా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మరి చాలా ముమ్మరమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందులో మరి వైరస్ వచ్చిన తర్వాత సెకండ్ థర్డ్ స్టేజ్లో మనం తీసుకోవాల్సిన ముందస్తు చర్యల్లో భాగంగానే మరి శ్రీకాకుళం జిమ్స్ కానీ, మరి ఇక్కడ జిఎంఆర్ హాస్పిటల్స్ కానీ మరి గవర్నమెంట్ వీళ్ళకి అనుమతించింది. మరి అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగించుకునే దిశగా మరి అక్కడ జిమ్స్లో 830 పడకలు సిద్ధం చేశారు. 800 నాన్ ఏసీ, నాన్ ఐసీయూ, అలాగే ఐసీయూ ఒక 40 అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని కంటిన్యూటీ ఇక్కడ అవసరాన్ని బట్టి ఇక్కడ జిఎంఆర్లో కూడా ఉపయోగించుకునే విధంగా ఒక 60 బెడ్లు, మరి నాన్ ఐసీయూ ఒక 10 ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇవన్నీ వీటి అవసరం రాకూడదనే మేము భగవంతుని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర అంశాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు జరగకూడదు, ఇటువంటి కరోనా బాధితుల్లో ఉన్నప్పుడు ఇతర అంశాల పట్ల కూడా దృష్టి పెట్టి నిత్యావసర వస్తువులు కానీ, ప్రజల ఇతర ఆరోగ్య సమస్యలు కానీ, మరి అనేక అంశాల పట్ల కూడా అతను శ్రద్ధ తీసుకుంటూ సైమల్టేనియస్గా రైతులకు అవసరమైనటువంటి ఇతర కార్యక్రమాలు ఇవన్నీ కూడా అతను పర్యవేక్షి